నెక్స్ట్ న్యూస్ సెప్టెంబర్ 24-25 తేదీలలో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. స్వచ్ఛ భారత్ తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. సేవా దివస్ పేరుతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కంభంపాటి హరిబాబు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జర్చర్ల మండలం నాగశాల వద్ద దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్త మరణించగా భార్య తీవ్ర గాయాల పాలైంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండి మృతుణ్ణి తిమ్మాజిపేటకు చెందిన వెంకయ్యగా గుర్తించారు. ఈ దాడికి ఎవరు పాల్పడింది తెలియలేదు. నిర్మల్ జిల్లాలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని భయం గడ్డెనవాగు ప్రాజెక్టుకు ఈత కోసం వెళ్లిన సాజిద్ సోయల్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. వీరి కోసం నిన్నటి నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు జరిపారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తమకు ఏర్పాటు చేయాలని నాయి బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయి బ్రాహ్మణులు డప్పుల మోతతో కడప నగరం మార్మోగింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున చేరుకున్న నాయి బ్రాహ్మణులు జిల్లా పరిషత్ నుంచి డ్రమ్స్ వాయిస్తూ డప్పులు మోగిస్తూ వైఎస్ఆర్ ఆడిటోరియం వద్ద సభ నిర్వహించారు. అనాడీఎంకే పార్టీలో మన్నార్గుడి బ్యాచ్ కు తెరపడింది. పార్టీ పదవుల నుంచి శశికళ దినకరన్ తొలగిస్తున్నట్లు అనాడీఎంకే సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ రోజు ఉదయం చెన్నై శివార్లలో అనాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పళనిస్వామితో పాటు పన్నీర్ వర్గం కూడా హాజరైంది. ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పిస్తున్నట్లు ప్రకటించారు. దినకరన్ ను కూడా పార్టీ నుంచి బయటకు పంపారు. జయలలిత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నాడీఎంకే పార్టీ చెప్పకనే చెప్పింది. జయలలిత తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చారు. కో కన్వీనర్గా సీఎం పళనిస్వామి కొనసాగుతారు. పార్టీ తాత్కాలిక చీఫ్గా డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను నియమిస్తున్నట్లు సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే రెండాకులు గుర్తు పార్టీకే చెందుతుందని అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. శశికళ దినకరన్ గెంటివేతతో అన్నాడీఎంకేలో శకం ముగిసినట్లయింది. సర్వసభ్య సమావేశం జరగకుండా చూడాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఈ విషయాన్ని ఈసీ దగ్గర తేల్చుకోవాలని చివాట్లు పెట్టడంతో ఆ పాచిక పాలలేదు. ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలతో గొడవ చేయాలని కూడా దినకరన్ వర్గం ప్రయత్నించింది. అది కూడా విఫలయత్నమే అయింది. సర్వసభ్య సమావేశంలో దినకరన్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు పలాని బ్యాచ్. పళనిస్వామి పన్నీర్ సెల్వం బ్యాచ్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఓవైపు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటూ దినకరన్ వర్గం బెదిరిస్తోంది. మరోవైపు బల నిరూపణ చేయాలంటూ డీఎంకే నేత స్టాలిన్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించిన స్టాలిన్ ఇవాళ మద్రాస్ హైకోర్టులో ఆశ్రయించారు. పళని సర్కార్ మెజారిటీ నిరూపించుకునేలా ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇస్తే పళనిస్వామి సర్కార్కు చిక్కులు తప్పవు. మ్యాజిక్ ఫిగర్ దక్కాలంటే దినకరన్ వర్గం ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ దగ్గరున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా తలకు మించిన భారమే. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో ఆమె అభిమానులు ప్రజా సంఘాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సుమారు 50,000 మంది వరకు ఇందులో పాల్గొన్నారు. గౌరీ లంకేష్ ను చంపిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. గౌరీ లంకేష్ అమర రహే అంటూ నినాదాలు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. భారత్లో విద్వేషపూరిత రాజకీయాలు పెరిగాయన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన రాహుల్ దేశంలో పెరుగుతున్న అసహనం సామాజిక అశాంతికి కారణమవుతోందని విశ్లేషించారు. దళితులు ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని జర్నలిస్టులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు రాహుల్. ఆఫ్ పోలరైజేషన్ విచ్ హస్ రేజ్డ్ ఇట్స్ అగ్లీ హెడ్ ఇన్ ఇండియా టుడే
Violence and hatred distract people from the task at hand. Liberal journalists being shot. People being lynched because they are Dalits. Muslims killed on suspicion of eating beef. This is new in India and damages India very badly. The politics of hate divides and polarizes India, making millions of people feel that they have... విఫల రాజవంశీకుడైన రాహుల్ దేశంలో నడుస్తున్న కోఆపరేటివ్ ఫెడరలిజం ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అమెరికాలో దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రతిభకు మాత్రమే విలువ ఇస్తుందని, వారసత్వానికి కాదని అర్థం చేసుకోవాలన్నారు స్మృతి. Is that it is not surprising that a Zionist has absolutely no support, no kind words or good words to speak about cooperative federalism, which is very evident today in the Indian polity and through the Indian administration. Chinna break teeskundam, break tarvata off the record prasaram avutundi.